విద్యార్థిని విద్యార్థులారా, భాషాశాస్త్రం తరగతులకి మీ అందరికీ స్వాగతం. ఇంతకుముందు మనం పాఠంలో అర్ధపూర్ణానుస్వరాల సంగతి, వర్ణస్థాపన అనే అంశాన్ని గురించి, పదాంశ విజ్ఞానానికి సంబంధించిన విశేషాలను చెప్పుకున్నాం. ఈ పాఠంలో మనం సంధి నిర్మాణాన్ని, సమాస నిర్మాణాలను గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనం సంధి నిర్మాణానికి సంబంధించి, సమాస నిర్మాణానికి సంబంధించిన మౌలికమైన కొన్ని విషయాల్ని ఈ పాఠంలో తెలుసుకుందాం. భారతీయ భాషావేత్తలు సంధి అనే మాట వాడలేదు, కానీ పరస్సన్నికర్ష సంహిత అని సంహితను గురించి వారంతా మాట్లాడారు. ఈరోజు మనం చెప్పుకుంటున్న సంధి నిర్వచనానికి దగ్గరగా సంహిత అనే మాటకు తుల్యంగా ఆ అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. సంహిత అంటే పూర్వపద అంత్యవర్ణం, పరపద ఆదివర్ణం కలిసి పదాల మధ్య అవ్యవధానంగా ఉచ్చారణ కలిగి ఉండడం. సంధికి సంబంధించిన చర్చ ప్రధానంగా మౌఖిక ఉచ్చారణకు సంబంధించింది. రాతలో మనం ఆధునిక వ్యవహారంలో సంధి రూపాలను, విసంధి రూపాలను రెండింటినీ రాస్తున్నాం, వాడుతున్నాం. అర్ధ అవగాహనకు భంగం కలగదు అనుకున్నప్పుడు మనం సంధి రూపాలను, అర్ధ అవగాహనకు ఆటంకం కలుగుతుంది లేదా చదువురులు ఇబ్బంది పడతారు అనుకున్న సందర్భంలో విసంధి రూపాలను రాస్తున్నాం. అది రాతలో మనం సాధించే సౌలభ్యం. ఉచ్చారణలో కూడా ఇలాంటి సౌలభ్యాన్నే భాషా వ్యవహర్తలు అందరూ కోరుకుంటారు. అలా కోరుకోవడానికి కారణమయ్యే ఒకనొక భాషా పదాలలో జరిగే మార్పు సంధిగా మనం చెప్పుకోవచ్చు. సంధిని గురించి ప్రాచీన వ్యాకర్తల్లో ప్రథమంగా లేదా ఎక్కువగా చర్చించిన వాళ్లలో తెలుగు వ్యాకర్తల్లో మూలఘటిక కేతన, విన్నకోట పెద్దన అనే ఇద్దరిని గురించి మనం ప్రస్తావించుకోవాలి. సంధిని గురించి మూలఘటిక కేతన తన ఆంధ్ర భాషా భూషణం అనే గ్రంథంలో మొదలి పదము తుదివర్ణము వదలక పై పదము మొదలి వర్ణము తోడన్ గదియగ సంధులు నాదగు అని సంధిని నిర్వచించే ప్రయత్నం చేశాడు. ఆంధ్ర భాషా భూషణం పద్యాలలో రాసిన లక్షణ గ్రంథం కాబట్టి నిర్వచనాలన్నీ బాలవ్యాకరణంలోగా సూత్రాల రూపంలో కాకుండా పద్యాల రూపంలోనే మనకి కనిపిస్తాయి. అటు లక్ష్యము, దానికి సంబంధించిన లక్షణము రెండు పద్యాల్లోనే వివరించడం ఈ లక్షణ గ్రంథాల ప్రత్యేకత. దానిలో కేతన ఉద్దేశంలో ఇంతకుముందు మనం పూర్వ వ్యాకర్తలు చెప్పుకున్న అంశంలో ఏమైతే చెప్పుకున్నామో, పూర్వ పద అంత్యవర్ణం, పరపద ఆదివర్ణం కలిస్తే సంధి అవుతుంది అన్న నిర్వచనాన్నే ఈయన ఈ పద్యంలో వివరించారు. అలాగే సంధిని గురించి మరొక లక్షణకర్త అయిన కేతన తన కావ్యాలంకార చూడమని అన్న గ్రంథంలో ఆది శబ్దాంతవర్ణంబు అంత్యశబ్ద పూర్వవర్ణంబుతో కూడా పొత్తుచేత సంధియగు కారక క్రియాసంగతముల అని నిర్వచించాడు. వీటికి సంబంధించిన సంపూర్ణమైన అర్థాన్ని మీరు ఈ పాఠంతో పాటుగా అందిస్తున్న నోట్స్లో కొంత అదనపు సమాచారంలో మీరు ఇంకా వివరంగా తెలుసుకుంటారు. అయితే ఈ లక్షణకర్తలు చెప్పిన నిర్వచనం కన్నా కాస్త భిన్నమైన సంధి నిర్వచనాన్ని చెప్పినవాడు ఆధునిక కాలంలో మనందరం చాలా విస్తృతంగా చదువుతూ ఉన్న అధ్యయన అంశంలో, వ్యాకరణాల్లో అధ్యయన అంశంగా ఉన్న బాలవ్యాకరణంలో చిన్నయ్య సూరి పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం సంధి అవుతుంది అని సూత్రీకరించాడు. సంధి పరిచ్ఛేదంలో మొదటి సూత్రంగా మనం దాన్ని చూస్తాం. దీనిలో బాలవ్యాకర్త పూర్వ వ్యాకర్తల కన్నా కొంచెం భిన్నమైన నిర్వచనాన్ని ఇచ్చాడు అని మనకి ఈ సూత్రాన్ని చూడగానే అర్థమవుతుంది. బాలవ్యాకర్త పరస్వర ఏకాదేశ సంధిని సంధిగా గుర్తించాడు అని మనం ఈ సూత్రాన్ని చూసిన తర్వాత స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. పూర్వీకులైన కేతన పెద్దన నిర్వచనాలు అలా ఉండగా, బాలవ్యాకర్త నిర్వచనం ఈ రకంగా ఉండగా, సంధికి సంబంధించి సంపూర్ణమైన అవగాహన కలగడానికి ఎలా మనం దీనిని, ఈ చర్చను ఎంతవరకు కొనసాగించవచ్చు అన్న దాని మీద ఆధునిక భాషావేత్తలు కూడా తమ అధ్యయనాలని కొనసాగి వివిధ భాషల్లో సంధి జరిగే పద్ధతిని వారు గమనించిన తర్వాత సంధికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. దాన్ని మనం కొత్త నిర్వచనంగా భావించడం కన్నా ఉన్న సంధి నిర్వచనాలకు సంబంధించిన వివరణలను వారు పునర్నిర్వచించారు అని మనం చెప్పుకోవచ్చు. పూర్వ వ్యాకర్తలు అంతఃసంధిని సంధిగా గుర్తించారు, బాలవ్యాకర్త పరస్వర ఏకాదేశ సంధిని సంధిగా గుర్తించాడు. అలాగే మరికొందరు వ్యాకర్తలు చేసిన వివరణలను చూసిన తర్వాత ఆధునిక భాషావేత్తలు సంధి అన్న మాటను లేదా సంధి జరిగే పద్ధతిని, సంధిని అర్థం చేసుకోవాల్సిన పద్ధతిని ఇలా నిర్వచించారు. కొన్ని పదాలు లేదా పదాంశాలు కలిసి పదంగా ఏర్పడేటప్పుడు, కొన్ని పదాలు కలిసి వాక్యంగా ఏర్పడేటప్పుడు వాటిలోని ధ్వనులు పరస్పరం మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ మార్పులు చారిత్రక కారణాల వల్ల కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇలా కలిగే ధ్వనుల మార్పును సంధిగా గుర్తించాలని వారు నిర్వచించారు. ఈ రకంగా జరిగే సంధి మార్పులను మనం ప్రధానంగా రెండు రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి అంతఃసంధి,
దీన్నే మనం పదమధ్య సంధి అని అంటాం. అంత సంధినే ఇంగ్లీష్లో ఇంటర్నల్ సంధి అని అంటారు. రెండవది బాహ్య సంధి, దీనినే మరో రకంగా పదాంత సంధి అని అంటాం. దీనినే ఆంగ్లంలో ఎక్స్టర్నల్ సంధి అని అంటారు. ముందుగా మనం అంతఃసంధి జరిగే విధానాన్ని చూసి తర్వాత బాహ్య సంధి దగ్గరకు వెళ్దాం. రెండు అర్ధకాలు అంటే పదం లేదా పదాంశాలు కలిసి పదంగా ఏర్పడితే వాటిని మనం అంతఃసంధిగా గుర్తిస్తాం. ధాతువు లేదా ప్రాతిపదికకి ప్రత్యయం లాంటి వాటిని లేదా పదాంశం చేరినప్పుడు ఇటువంటి సంధులు ఏర్పడతాయి. మూరా ప్లస్ ఎడు లాంటి ఉదాహరణలు అంతఃసంధికి, అలాగే అను ప్లస్ ఎడు లాంటివి అంతఃసంధికి మంచి ఉదాహరణలు. ఇక రెండవది ప్రధాన విభాగం బాహ్య సంధి, దీన్నే మనం పదాంత సంధి అంటారని చెప్పుకున్నాం. దీనినే ఎక్స్టర్నల్ సంధి అని అంటారు. రెండు పదాల మధ్య జరిగే సంధిగా దీనిని మనం గుర్తించాలి. దీనిలో రెండు రకాల మళ్ళీ మనం దీనిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో కొన్ని అచ్చసంధులుగాను మరికొన్నింటిని హల్సంధులుగాను మనం గుర్తించాలి. అచ్చసంధి విశేషాలను ముందు చూసి తర్వాత హల్సంధిని గురించి తెలుసుకుందాం. ఈ రెండింటిని గమనించిన తర్వాత జరుగుతూ ఉన్న మార్పులు అన్నీ కలిసి బాహ్య సంధిలో భాగం అవుతాయి అనే ఎరుక మనకి కొద్దిసేపట్లో కలుగుతుంది. అచ్చసంధిలో అచ్చు ప్లస్ అచ్చు అనే పరిసరాలలో లేదా అచ్చు లేదా ప్లస్ అల్లు అనే పరిసరాలలో అచ్చసంధులు జరిగే అవకాశం ఉంది. ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధుల్లో ఉదాహరణకు రాముడు అతడు లాంటివి ఉత్వసంధి రూపాలు, వచ్చిరి అప్పుడు లాంటి ఇత్వసంధి రూపాలు, మేనా అల్లుడు లాంటి అత్వసంధి రూపాలు, ఆ ప్లస్ దరి లాంటి త్రికసంధి రూపాలు, మిరు ప్లస్ మిట్లు లాంటి రూపాలు, ఇలాంటివన్నీ ఈ విభాగంలోకి చేరతాయి. అచ్చసంధిగా, అచ్చసంధులుగా, సంధి రూపాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. అలాగే హల్సంధి విభాగాల్లో హల్లు ప్లస్ అచ్చు రూపాలు, హల్లు ప్లస్ హల్లుల మధ్య సంధి జరిగితే దానిని మనం హల్సంధిగా గుర్తించాలి. యడాగమ, రుగాగమ, టుగాగమ, విరుక్త టకారాదేశ ధృత సంధులు, సరళాదేశ సంధులు అన్నీ ఈ విభాగంలోకి వస్తాయి. అలాగే ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ఈ పూర్వ వ్యాకర్తలు ఇచ్చిన ఏ ఏ భాషల్ని అధ్యయనం చేస్తున్నవారు ఆయా భాషల్లో జరిగే సంధి విశేషాలను వివరిస్తూనే అచ్చసంధులు, హల్సంధులు అనేవి బాహ్య సంధులుగా గుర్తిస్తూ, అంతకు పూర్వం అచ్చసంధులుగా, అంతఃసంధులుగా మరికొన్నింటిని గురించి చర్చిస్తూనే సంధి జరిగే విధానపరమైన ఎన్ని రకాలుగా జరుగుతుంది అనే అంశాన్ని వారు విశ్లేషించడానికి, వివరించడానికి ప్రయత్నం చేశారు. ఆ విశ్లేషణలో మనకి ముఖ్యంగా నాలుగు రకాలుగా సంధి జరిగే అవకాశం ఉంటుంది అని వారు మనకి ఆ విశేషాలను అందించారు. ఒకటి వర్ణాగమ పద్ధతిలో జరిగే సంధులు, రెండు వర్ణాదేశం జరిగినప్పుడు వచ్చే సంధులు, మూడు వర్ణ లోపం జరిగినప్పుడు వచ్చే సంధులు, నాలుగవది వర్ణ వ్యత్యయం వల్ల జరిగే సంధులు. మనం సంధి గురించి మొట్టమొదట పూర్వ లక్షణకర్తలు లేదా వ్యాకర్తలు ఇస్తున్న నిర్వచనాలని చెప్పుకునే సందర్భంలో సంధి జరిగే పరిసరాలు అనే మాట వాడలేదు, కానీ దానికి సంబంధించిన ముందు విశేషాలను చెప్పుకున్నాం. సంధి జరిగే పరిసరం అనే మాట పూర్వపద అంత్యవర్ణము, పరపద ఆదివర్ణము అనే దానికి తుల్యంగా వాడుతూ ఉంటాం, లేదా అక్కడ జరిగే మార్పుల మధ్య జరుగుతూ ఉంటాం, వాడుతూ ఉంటాం. రెండు పదాలు కలవాలి అనంటే ఆ పదాలు కలిసే చోటు ఏదో అది సంధి జరిగే పరిసరం, అంటే ఆ రెండు పదాల మధ్య స్థలం అనమాట. అక్కడ ఉచ్చారణలో, ధ్వనుల్లో మార్పులు ఏర్పడతాయి. లేఖనంలోకి కూడా వాటిని మనం ఐచ్ఛికంగా గ్రహిస్తాం, కొన్ని సందర్భాల్లో విసంధి రూపాలనే పాటిస్తాం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు రకాలైన విధానాల్లో జరిగే సంధి రూపాలు అన్నీ, ఈ నాలుగు పద్ధతులు సంధి జరిగే పరిసరాలు అన్న విషయం కూడా గుర్తుంచుకొని వాటికి అనువర్తిస్తూ ఈ విషయాల్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. వర్ణాగమంలో వర్ణం ఆగమంగా రావడం సంధి పరిసరంలో కనిపిస్తుంది. మా ప్లస్ అమ్మ లాంటి వాటిని మనం రూపాలను చూసినప్పుడు యకారం దానిలో సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబుగు అనే బాలవ్యాకర్త ఇచ్చిన సూత్రం ప్రకారం ఎట్ అనేది ఆగమంగా వస్తుంది. ఇవన్నీ ఆగమ సంధి జరిగే పద్ధతిని మనకి తెలియజేస్తాయి. అలాగే రెండవ విభాగం దీనిలో వర్ణాదేశం. ఇందులో వర్ణం ఆదేశంగా రావడం సంధి జరిగే పరిసరాల్లో వర్ణం ఆదేశంగా రావడం మనం గుర్తిస్తాం. పూచను, కలువులు లాంటి వాటిల్లో పూచన్ గలువలుగా మారడం దగ్గర గకారం ఆగమంగా వచ్చింది అని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మూడవది వర్ణ లోపం. ఆమ్రేడితం పరంబైనప్పుడు విభక్తి లోపంబు బహుళంబుగానగు అనే బాలవ్యాకరణం ఇచ్చిన సూత్రంలోని ఉదాహరణలన్నీ దీనికి సంబంధించినవే. అప్పటికిన్, అప్పటికిన్ అనే వాటిల్లో అప్పటప్పటికిన్ అన్నప్పుడు కొన్ని లోప పద్ధతులను మనం దీనిలో తెలుసుకోగలుగుతాం. నాలుగవది వర్ణ వ్యత్యయం. తామర ప్లస్ ఆకు లాంటి రూపాలు జరిగినప్పుడు తామర పాకు లాంటి రూపాలు ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ జరుగుతున్న మార్పులు వర్ణ వ్యత్యయానికి సంబంధించినవిగా
మనం గ్రహించవలసి ఉంటుంది. ఈ విశేషాలన్నింటినీ మనం పూర్వ వ్యాకర్తలు మనకు అందించిన సంధి విశేషాలతో కలుపుకొని ఆధునిక భాషావేత్తలు ఇచ్చిన సంధి నిర్వచనాలను పునఃసమీక్షించుకొని అనువర్తించుకుంటూ సంధికి సంబంధించిన మరిన్ని విశేషాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ పాఠంలో మీకు పరిచయాత్మకంగా చెప్పిన కొన్ని విషయాలతో పాటుగా ఈ పాఠం చివరిలో మీకు అందిస్తున్న ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఇస్తున్న టెక్స్ట్లో మరికొంత సమాచారం సంధికి సంబంధించి మీకు దొరుకుతుంది. వాటిని కూడా మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సంధికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆయా పట్టికల రూపంలోనూ మరికొంత సమాచారం రూపంలోనూ మీకు అందించబడింది. దీని తరువాత మనం చెప్పుకునే ప్రధానమైన అంశం సమాస నిర్మాణం. భాషలో రెండు పదాలు కలవాలి అని అంటే అక్కడ సంధి కానీ సమాసం కానీ జరగాలి అని మనం గ్రహించవలసి ఉంటుంది. సంధి అనేది ముఖ్యంగా వర్ణాలలో జరిగే మార్పుగాను, సమాసం అనేది రెండు పదాల మధ్య జరుగుతున్న పద నిర్మాణపరమైన మార్పుగాను మనం ఈ సందర్భంలో గుర్తించాలి. భాష అనేది ఒక సువ్యవస్థితమైన నిర్మాణం కలిగి ఉంటుంది అని, ఆ సువ్యవస్థితమైన నిర్మాణంలో వీటన్నిటినీ మనం క్రమబద్ధమైన అధ్యయనం చేయడం ద్వారా ఈ మార్పులను స్పష్టంగా సులభంగా గుర్తించగలుగుతాము అని మీరు ఇంతవరకు విన్న పాఠాల ఆధారంగా ఇప్పటికే గ్రహించి ఉంటారు. వీటిని పదాలు పదబంధాలు అనే వాటిని భాషాశాస్త్రం ప్రకారం అర్థబోధన సామర్థ్యం కలిగిన కనిష్ట అనిబద్ధ రూపం పదం లేదా పదాంశంగా మనం గుర్తిస్తూ వచ్చాం. ఇలాంటి పదాలన్నీ ఒక సువ్యవస్థితమైన నిర్మాణాన్ని కలిగి భాషలో ప్రవర్తిల్లుతాయి. కొన్ని అర్థవంతమైన పదాలు కలిసి ఏర్పడేవి సమాసాలు. వీటిని మనం భాషాశాస్త్ర అధ్యయనంలో ఈ కొన్ని పదాలు కలిసి ఏర్పడే వాటిని సమాసం అనే సంప్రదాయ పద్ధతిలో చెప్పే నిర్వచనానికి కాస్త భిన్నంగా నిర్మాణాలు అనే పేరుతో పిలుస్తాం. వీటిని ఆంగ్లంలో స్ట్రక్చర్స్ అని అంటాము. వీటిని మనం నిర్మాణాలు అని ప్రస్తుతానికి ఈ పాఠంలో వ్యవహరిద్దాం. ఎందుకు నిర్మాణంగా సమాసాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది అనే ఎరుక మీకు ఈ పాఠం విన్న తరువాత కలుగుతుంది. అప్పుడు సంప్రదాయ వ్యాకరణాల్లో ఇప్పటి వరకు మీరు చదువుకుంటూ వస్తున్న సమాస నిర్మాణ పద్ధతుల్ని మనం నిర్మాణాలుగా గ్రహించడంలోని సౌలభ్యం ఏమిటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. నిర్మాణం అనే మాటను సమాస వాక్య నిర్మాణాలను గుర్తించడానికి లేదా అధ్యయనం చేయడానికి సహకరించే మాటలుగా మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణాలు ప్రధానంగా రెండు రకాలు, అంతర్నిర్మాణాలు, రెండవది బహిర్నిర్మాణాలు. అంతర్నిర్మాణం అంటే ఒక నిర్మాణంలోని అంగాలలో ఒకదాన్ని తొలగించినప్పుడు అది నిర్మాణం అనిపించుకోకపోతే అటువంటి దాన్ని అంతర్నిర్మాణం అని అంటాం. అంటే నిర్మాణాంగాల్లో ఏ ఒక్కటి తొలగినా అది నిర్మాణం కాకపోతుంటే ఆ కాకపోతున్న అంశంతో కలుపుకున్నప్పుడు మనకి కనిపించే నిర్మాణం మొత్తం అంతర్నిర్మాణానికి సంబంధించినదై ఉంటుంది. రెండవది బహిర్నిర్మాణం. బహిర్నిర్మాణం అంటే అంతర్నిర్మాణం ఏర్పడిన తరువాత దాని మీద మరికొన్ని అంశాలు లేదా మరికొన్ని అంతర్నిర్మాణాలు ఏర్పడగా ఏర్పడేది బహిర్నిర్మాణం. దీన్ని సమాసాలు ఇటువంటి నిర్మాణ పద్ధతులను కలిగి ఉంటాయి. సమాసాల్లోని దీర్ఘత మీద కూడా మనకి చాలా ద్విపద సమాసాలు, రెండు పదాలు కలిసి ఏర్పడేవి, మూడు పదాలు కలిసి ఏర్పడేవి, నాలుగు పదాలు కలిసి ఏర్పడేవి అనే సమాసాల నిర్మాణాన్ని మనం సాహిత్య విద్యార్థులుగా గమనించి ఉంటాం. ఇప్పటి వరకు వ్యాకరణ గ్రంథాల్లో సులభంగా ఉండడానికి సంబంధించిన త్రిపద బహుప సమాసాల చర్చ వరకు ఉంటుంది. ద్విపద, త్రిపద, చతుష్పద సమాసాల వరకు ఉంటుంది. సాహిత్యంలో సమాసాల దీర్ఘత చాలా విస్తృతంగా ఉంటుంది. పెద్దన లాంటి కవులు, ఆధునిక కాలంలో తిరుపతి వెంకట కవులు, పాపయ్య శాస్త్రి గారు లాంటి కవులు సుదీర్ఘమైన సమాస రచనతో చక్కని కవితా వ్యవసాయాన్ని చేశారు. ఆ సమాసాలను, సుదీర్ఘ సమాసాలను మనం ఎక్కడికక్కడ వెంగడించుకొని వాటి అర్థాల్ని మనం భాషలో సాహిత్యాంశాల్లో చెప్పుకుంటాం. అలా ఒక పోలికతో చెప్పాలి అని అంటే ఒక సైకిల్ చైన్లోని ప్రతి చిన్న భాగాన్ని విభజించడానికి వీలుగాను, వాటన్నిటినీ కలిపినప్పుడు అది చైన్గా ప్రవర్తిల్లుతూ మనకి సహకరించే విధంగాను ఏ రకంగా మనం చూస్తామో సమాస నిర్మాణాన్ని అలా పోల్చుకొని అర్థం చేసుకోవచ్చు. అవిభావ పద్ధతిలో మనం సమాసాన్ని గ్రహించినప్పుడు పూర్వపద ప్రాధాన్యతను కలిగి ఉండే వాటన్నిటినీ అవ్యయీభావ సమాసానికి సంబంధించినవి అని, అలాగే ఉత్తరపద ప్రాధాన్యం కలిగినవన్నీ తత్పురుష సమాసానికి సంబంధించినవి అని, ఉభయపద ప్రాధాన్యతను కలిగేవి ద్వంద్వ సమాసానికి సంబంధించిన నిర్మాణాలు అని, అన్యపద ప్రాధాన్యతను కలిగి ఉండేవి బహువ్రీహి సమాసానికి సంబంధించిన నిర్మాణాలుగాను మనం గ్రహించాలి. అయితే ఆధునిక భాషాశాస్త్రం అర్ధకేంద్ర వివక్ష అనే ఒకనొక పద్ధతిని ద్వారా సమాసాలని అధ్యయనం చేసి నిర్మాణాలుగా భావించడానికి కావలసిన
కొన్ని విశేషాలను వివరించింది. అర్థకేంద్ర వివక్ష ప్రకారం సమాసాన్ని ఇంకో రెండు రకాలుగా విభజించవచ్చు. అవి అంతఃకేంద్రక నిర్మాణం, బహికేంద్రక నిర్మాణం. ఈ సమాసంలోని అంతఃకేంద్రక నిర్మాణం అనే ప్రధాన విభాగాన్ని రెండు రకాలుగా మరో రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండు రకాల విభాగాలు పూర్వీకులు మనకు పరిచయం చేసినవే. అవి సమానాధికరణం, రెండవది వ్యధికరణం. ఇప్పుడు సమానాధికరణం సమాసంలో జరిగే మార్పులకి సంబంధించిన విశేషాలని చూద్దాం. దీనిలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంగాలు ఉంటాయి. సాధారణంగా వీటిలో అంగాలన్నీ నామాలై ఉంటాయి, అంటే నామవాచక శబ్దాలై ఉంటాయి. దీనిలోని ప్రధాన నిర్మాణాల రెండింటి మధ్య సమానమైన ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అంటే వాటిలో ఏ అంగంతోనైనా మరొకదాన్ని గ్రహించగలిగే లేదా సంబంధించిన అర్థాన్ని స్ఫురింపజేయగలిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ద్వంద్వ సమాసాన్ని తీసుకోండి. కూరగాయలు అనే మాటలు మనకి ఉదాహరణలుగా కనిపిస్తాయి. కూర అనగానే కాయలు, కూరగాయలు అనే ఒకనొక శబ్దం మొత్తం మనకు స్ఫురణలోకి వస్తుంది. అలాగే తల్లి అనే మాట వినగానే తండ్రి అనే మాట స్ఫురణలోకి వస్తుంది. అలాగే అన్న అనే మాట వినగానే తమ్ముడు లాంటి మాటలు వెంటనే స్ఫురణలోకి వస్తాయి. ఆ విధంగా ద్వంద్వ సమాసానికి సంబంధించినవన్నీ నిర్మాణాలన్నింటినీ ఇందులో మనం ఉదాహరణలుగా గ్రహించవచ్చు. ఇక రెండో ఉపవిభాగం వ్యధికరణం. ఈ వ్యధికరణంలో సమాసంలో ఏదో ఒక అంగం ప్రాధాన్యాన్ని కలిగి ఉంటే అది వ్యధికరణ సమాసానికి సంబంధించినదిగా మనం గ్రహించాలి. దీంతో సాధారణంగా ఈ సమాసంలో విశేషణంతో కూడిన నామాలు ఉంటాయి. ఉదాహరణకి తత్పురుష సమాసం లాంటివి దీనికి వ్యధికరణ సమాసాలకి మంచి ఉదాహరణలు. రామబాణం లాంటి వాటిల్లో ఉండే నిర్మాణాలు ఇందుకు మనం ఉదాహరణలుగా గ్రహించవచ్చు. ఇందులో రెండవ ప్రధాన విభాగమైన బహికేంద్రక నిర్మాణాన్ని గురించి మనం చూద్దాం. అంతఃకేంద్రక నిర్మాణాలు కానివన్నీ బహికేంద్రక నిర్మాణాలు అని చెప్పుకుంటే మనకి స్పష్టంగా వీటిని విభజించి అధ్యయనం చేయడం సులభం అవుతుంది. వీటిల్లో ఉద్దేశ్యం, విధేయం అనే విభాగాల్ని మనం ప్రధానంగా గుర్తించవలసి ఉంటుంది. ఆ రకంగా ఉద్దేశ్యం, విధేయం కలిగిన నామాలన్నీ లేదా అలాంటి వాటినన్నింటినీ వాక్యాలన్నీ బహికేంద్రక నిర్మాణానికి ఉదాహరణలుగా మనం గ్రహించే అవకాశం ఉంది. ఈ పాఠానికి సంబంధించి ఇప్పటివరకు మీరు చూసిన వీడియోతో పాటుగా మరికొంత అదనపు సమాచారాన్ని అందించబడుతుంది. వాటిని కూడా మీరు సంప్రదించి ఈ అధ్యయనాన్ని మరింత బాగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.